children, good morning Nana. How are you? I hope you we are all fine. Yesterday we had discussion Nana, listening to the story, the friendly mongoose. అవునా నిన్న దాని గురించి మేము మన డిస్కషన్ చేసుకున్నాం నాన్న అలాపి ఓపెన్ పేజీ నెంబర్ 128 నాన్న సో నిన్న ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్లీ మాంగూస్ అంటే తన సన్ కోసం తను ఒక పెట్ యానిమల్స్ ని పెంచుకుందాం అనుకున్నారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ సో దాని కోసం ఒక బేబీ మాంగూస్ ని తీసుకురావడం అనేది జరిగింది అన్నమాట నిన్న సో నిన్న క్లాస్ లో మనం డిస్కషన్ చేసాం కదా So one evening, the farmer brought with a tiny mongoose. My vaka saindrakala samayamlo farmer raithe em iskochadante vaka chinna mongoose ante chinna mungis pilla iskochinadu. It's a baby mongoose. Adi ela chala chinna pilla anamata baby mongoose. So said his wife. Atane bharyaki cheppadu anamata. But will soon be fully grown. Adi ela andante chala peddaga perigindi anamata. He will be friend to our son. Mongoose son, అతని యొక్క son కొడుకు ఇద్దరు కూడా ఏంటది friends friends కోసం స్నేహితుల కోసం son and mongoose ఇద్దరు కూడా ఏంటది friends అన్నమాట ఇది ముంగిస ఓకేనా సో వీళ్ళిద్దరు friends అన్నమాట స్నేహితులు అయ్యారు కదా నిన్న చెప్పుకున్నాం కదా మనం ఏమని నిన్న కంపేనియన్ అంటే స్నేహితుడు కంపేనియన్ అంటే ఏమమ్మా స్నేహితుడు 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 అంటే పెట్ వాళ్ళ బేబీ సన్ కోసం ఇద్దరు స్నేహితులుగా ఉంటారని వాళ్ళ ఒక పెట్ పెట్ మాంగూస్ ని పెంచుకోవడం జరిగింది అన్నమాట సో అదే విధంగా బోత్ The baby and the mongoose grow. Idhar goda. Akada son vala abbai and adhe vidanga mongoose idhar goda pedda yaranamata. So in a 5 or 6 months valaki aidaru nelalu ochini anamata. The mongoose had a so grown to eat a full size. Inka eppudu goda chinna pilla alane untada roju goda perugutu poddi kada. Adhe vidanga ikkada mongoose goda emindanta full size perigindata. A lovely animal with a two shining back eyes and a bushy tail so ade vidhanga manaki akkada aa animal aa jantu ela undante dani oka kallu chakkaga merustu unnai anamata and daniki tail bushy tail and daniki oka thooka kuda undanamata so the farmer's son was a still a baby in the cradle sleeping and crying alternately so ikkada cradle antamma uyela సో క్రాడల్ అంటే ఏంటిది ఇక్కడ వచ్చేసి మనకి తను ఆ బేబీని ఎక్కడ పడుకోబెట్టారట ఎప్పుడు కూడా తను చిన్న పాప కదా సో ఎప్పుడు కూడా అలా ఊయల్లోనే ఉంటుందన్నమాట అంటిల్ ఎప్పుడు కూడా ఊయల్లో ఉంటుందన్నమాట అండ్ ఎప్పుడు ఏడ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే ఆల్టర్నేట్ గా ఎప్పుడు కూడా ఊయల ఊపుతూనే ఉంటారన్నమాట వన్ డే ద ఫార్మర్స్ వైఫ్ వాంట్ టు గో టు ద మార్కెట్ ఒక రోజు ఆ ఫార్మర్ ఉన్నదమ్మ రైతు రైతు యొక్క భార్య ఎక్కడికి వెళ్ళాలనుకుంది అంటే అమ్మ మార్కెట్ కి వెళ్ళాలనుకుంది అన్నమాట షీ ఫీడ్ ద బేబీ అండ్ రాకుడ్ హిమ్ టు ద స్లీప్ ఇన్ ద లిటిల్ క్రాడల్ సో అదే విధంగా చక్కగా ఆ బాబుకి పాలు పట్టించి నిద్రపుచ్చి ఊయల్లో పడుకోబెట్టింది అన్నమాట పికింగ్ అప్ ద బాస్కెట్ మనం మరి కూరగాయలు ఏదైనా సరుకులు తెచ్చుకోవాలంటే బాస్కెట్ తీసుకెళ్లాలి కదా షీ సెడ్ ద అవర్ హస్బెండ్ I am off to the bazaar. Vala husband bartho cheptunnaramata. Emani cheppindi? Nenu bazaar ku velthunnanani. The baby is sleeping. Vala baby padukundi. Padukundi baby padukundani vala bartaku cheptunnaramata. Keep an eye on him. Oka ante tan baby ni chustu undani cheppindannamata. Frankly, I don't like to leave. Nijanga cheppalante naaku ikkada undalan ledu. The child alone with the మాంగూస్ ఆల్రెడీ మనకి మన బేబీ కోసం మాంగూస్ ఉంది కదా నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదని అతను చెప్పాడనమాట భర్త వైఫ్ హస్బెండ్ సో యు డిడ్ నాట్ అఫ్రైడ్ సెడ్ ద ఫార్మర్ నువ్వేమి భయపడద్దు ద మాంగూస్ ఇస్ ఎ ఫ్రెండ్లీ యానిమల్ సో మాంగూస్ ఎలా ఉంటుందంట చాలా ఫ్రెండ్లీగా స్నేహంగా ఉంటుంది అని తన భర్త చెప్తున్నాడనమాట ఇట్స్
యాజ్ ఏ స్వీట్ యాజ్ అవర్ బేబీ అండ్ దే ఆర్ ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కూడా యూనో నీకు తెలుసా, వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నా అన్నమాట. ద వైఫ్ వెంట్ అవే అండ్ ద ఫార్మర్ హ్యావింగ్ ఏ నథింగ్ టు డూ ఇన్ ద హౌస్. సో అదేవిధంగా ఆమె వైఫ్ వెళ్ళిపోయిందంట, తన మార్గాన తను వెళ్ళిపోయింది. అదేవిధంగా ఫార్మర్ హ్యావ్ ఏ నథింగ్ టు డూ ఇన్ దిస్ హౌస్ అండ్ అదేవిధంగా ఫార్మర్ కూడా ఇంట్లో లేడనమాట. డిసైడ్ టు గోఅవుట్ అండ్ టేక్ ఏ టూక్ అట్ హిజ్ ఫీల్స్ నాట్ ఫార్ అవే. సో అతను కూడా ఏం చేశాడంటే అతని భార్య మార్కెట్కి వెళ్ళింది. అతను ఏంటంటే ఫీల్డ్ పొలం వైపుకి వెళ్దామని అతను కూడా అనుకుని అతను కూడా డిసైడ్ చేసుకోండి, నిర్ణయం డిసైడ్ అంటే అమ్మ నిర్ణయించుకోవడం. సో అతను కూడా వెళ్ళిపోయాడు అనమాట. అండ్ సో హీ ర్యాన్ ఇన్ టు సమ్ ఫ్రెండ్స్ ఆన్ వే బ్యాక్ అండ్ డిడ్ నాట్ రిటర్న్ టు క్వైట్ సమ్ టైమ్స్. ఒక్కోసారి హీ ర్యాన్ అతను సమ్ టైమ్స్ ఫ్రెండ్స్ స్నేహితులు ఆన్ ద వే అటువైపు నుండి వెళ్తున్నారండి బ్యాక్ అండ్ డిడ్ నాట్ రిటర్న్ టు క్వైట్ అండ్ సమ్ టైమ్స్, కానీ అతను రిటర్న్ రాలేదనమాట. సో మొత్తం కూడా ఎలా ఉందంటే అక్కడ ఒక్కొక్కసారి క్వైట్ శబ్దంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది అనమాట. ద ఫార్మర్స్ వైఫ్ అండ్ ఫినిష్డ్ హర్ షాపింగ్ అండ్ కేమ్ బ్యాక్ హోమ్ విత్ ఏ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఏ గ్రోసరీస్ అంటే సరుకులు. మొత్తం కూడా బాస్కెట్ నిండా కూడా ఏమున్నాయంటే గ్రోసరీస్ ఉన్నాయి. మొత్తం కూడా ఏమున్నాయంటమ్మా, సరుకులు. గ్రోసరీ బాస్కెట్ నిండా కూడా తను ఏం తీసుకొచ్చింది, గ్రోసరీస్. మొత్తం కూడా బాస్కెట్ నిండా కూడా తను మార్కెట్కి వెళ్ళింది సరుకులు అవి తేటానికే కదా, ఇక ఆమె తిరిగి వచ్చింది అనమాట. బాస్కెట్ నిండా కూడా సరుకులు పెట్టుకొని మళ్ళీ ఆమె రిటర్న్ వచ్చింది అనమాట. సీ సా ద మాంగూస్ సిట్టింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ వెయిటింగ్ ఫర్ హర్. మాంగూస్ ఏం చేస్తుందంటే బయట, మనకి ఇప్పుడు ఇల్లు ఉంటుంది కదా, ఇంటికి బయట కూర్చొని ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉందనమాట. తన వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంది బయట కూర్చొని. అండ్ ఆన్ ఏ సీయింగ్ హర్ హీ ర్యాన్ టు వెల్కమ్ సో హర్ ఇట్ ఈజ్ ఇట్ వాజ్ ఏ కస్టమరీ అండ్ ద ఫార్మర్స్ వైఫ్ టుక్ ఆన్ ఏ లుక్ ఎట్ మాంగూస్ అండ్ స్క్రీమ్డ్. ఒక్కసారిగా ఏమైందంటే తను ఎవరు మాంగూస్ తన మార్కెట్కి వెళ్ళింది కదా, తన కోసం బయట కూర్చొని ఎదురు చూస్తూ ఉందనమాట. ఈ లోపు ఏంటంటే బయట కూర్చొని చూస్తుంది కదా, ఆన్ సీయింగ్ హర్ చూడగానే ఏమైందంటే ఈమె ఒక్కసారిగా సో హీ ర్యాన్ టు వెల్కమ్ ఎలా వచ్చిందంటే ఆమె ఉరుకొచ్చింది కదా, ఫాస్ట్గా వచ్చింది అనమాట. ఎందుకంటే అండ్ అదేవిధంగా ఆమె ద ఫార్మర్స్ వైఫ్ టుక్ ఆన్ ఏ లుక్ ఎట్ ద మాంగూస్ అండ్ స్క్రీమ్. ఒక్కసారిగా ఆమె ఏం చేసిందంటే ముంగీస్ వైపు చూసిందంట, చూస్తారు కదా. ఒక్కసారిగా ఆమె ఏం చేసిందంట, స్క్రామ్ అంటే కేకలు వేసింది. ఒక్కసారిగా దాని మాంగూస్ని చూసి అది ఆమె చూసి ఏం చేసిందంటే కేకలు వేసింది. స్క్రామ్ అంటే కేకలు వేయు. ఒక్కసారిగా బయట వెయిట్ చేస్తుంది కదా తను, సో ముంగిస్ దాన్ని చూడగానే ఏమైందంటే ఆమె కేకలు వేసింది అనమాట. సో బ్లడ్ షీ క్రైడ్. అయితే ఎందుకు ఏడ్చిందంటే మా ముంగిస ఉంది కదమ్మా మాంగూస్, దాని నోటి నుండి ఏముందంటే బ్లడ్ ఉందనమాట. ఆ బ్లడ్ చూస్తారు కల్లా ఈమె ఏడ్చింది అనమాట. ద ఫేస్ అండ్ సో ఫాల్స్ ఆఫ్ ద మాంగూస్ వరే అండ్ స్ట్రీమ్డ్ విత్ బ్లడ్. దాని ముఖం నిండా కూడా ఏముందంటమ్మా బ్లడ్తో ఉందనమాట, రక్తం మొత్తం కూడా ముఖం మొత్తం కూడా బ్లడ్తో ఉందనమాట. సో అందుకని ఆమె చూసేసరికల్లా బాగా భయపడింది అనమాట. బ్లడ్ ఉంది చూస్తేనే అతను భర్త కూడా లేడు, మరి పక్కన సన్ ఉన్నాడు కదా, అందుకనే బాగా భయపడింది అనమాట. సో యూ వికెడ్ యానిమల్ అంటే ఒకవేళ వికెడ్ అంటే ఏమైనా చెడు చేస్తుందేమో అని, అంటే ఆ జంతువు ఇంకా చూడలేదు కానీ ఆమెకు భయం వేస్తుంది ఏమైనా చెడు చేస్తుంది. యూ హ్యావ్ ఏ కిల్డ్ మై బేబీ, నువ్వు నా బేబీని చంపేశావా అని ఆమె అడుగుతుంది అనమాట ముంగిస్తని. సో హీ స్క్రేమ్డ్ సో స్ట్రీకలీ షీ వాజ్ ఏ బ్లైండ్ విత్ ఏ రేజ్. సో ఆమె ఏంటంటే బాగా కేకలు వేసింది అనమాట, ఎందుకంటే ఆ మాంగూస్ చేష్టలు ఇక్కడ స్ట్రికల్ అంటే దాని యొక్క చేష్టలు, అది చేసిన దాన్ని బట్టి ఆమె కేకలు వేసిందనమాట బ్లైండ్గా. సో షీ హిట్ ద మాంగూస్ హార్డ్ విత్ ఏ స్టిక్ అండ్ ర్యాన్ ఇన్సైడ్ అవుట్ ద
చైల్డ్స్ క్రాడిల్. అదేవిధంగా ఏం చేసిందంటే ఒక కర్ర తీసుకొని వచ్చి మొత్తం కూడా ఊయల చుట్టూ దాన్ని తిప్పుకుంటా పాపం దాన్ని పరిగెత్తిస్తాం దాన్ని కొడదామని మొత్తం కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట. ద బేబీ వాజ్ ఏ ఫాస్ట్ స్లీప్. ఆ బేబీ మాత్రం చక్కగా నిద్రలో పోయిందనమాట, నిద్రపోతా ఉంది. బట్ ఆన్ ద ఫ్లోర్ లే బ్లాక్ అండ్ ఏ బ్లాక్ స్నేక్ టర్న్ అండ్ ఏ బ్లీడింగ్. తర్వాత ఏంటంటే అక్కడికి ఒక కానీ ఫ్లోర్ లో ఏముందట బ్లాక్ స్నేక్ నల్ల పాము ఉందన్నమాట, మొత్తం కూడా టర్న్ ద బ్లీడింగ్ మొత్తం కూడా బ్లడ్ కారుతా ఉందన్నమాట. ఈయన ఫ్లాష్ ద షీ రిలైజ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. అప్పుడు ఆమె రిలైజ్ అయిందనమాట, రిలైజ్ అయ్యి బామ్మ ఏం జరిగింది ఏంటి అని అప్పుడు ఆమె బాధపడుతుంది అనమాట. సో షీ రాన్ అవుట్ లుకింగ్ ఫర్ ద మాంగూస్. అప్పుడు ఆమె ఊరికొచ్చి ఎవరిని చూసిందంటే మాంగూస్ చోట జరిగింది అనమాట. అండ్ హో యూ సేవ్డ్ మై చైల్డ్, నువ్వు నా బిడ్డని సేవ్ చేసావా. సో యూ కిల్ ద స్నేక్, నువ్వు పాముని చంపావా అని అడుగుతున్నారు. సో వాట్ హ్యావ్ ఐ డోన్, సో వాట్ హ్యావ్ ఐ డోన్, సీ క్రైడ్ టచింగ్ ద మాంగూస్. పాపం దాన్ని ఉరికి కొట్టాలని ఎంతగానో ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టింది కదా పాపం దాన్ని. అప్పుడు తర్వాతకి ఎక్కడ ఫ్లోర్ లో చూస్తే ఏముంది, ఒక నల్ల పావు చచ్చిపోయింది, దానికి మొత్తం కూడా బ్లీడ్ మొత్తం కూడా బ్లడ్ వస్తుంది కదా. అప్పుడు ఆమె రియలైజ్ అయ్యి నా బిడ్డ నువ్వే కాపాడావా అని పాపం దాన్ని ఇక దాన్ని టచ్ చేస్తుంది అనమాట. ఆమె ముంగిసిని టచ్ చేసి ఏడుస్తూ ఉందన్నమాట. హూ లే సో డెడ్ అంటిల్ అన్వార్ ఫర్ ద సోపింగ్. అంటే ఇంకా తర్వాత ఏం చేసిందంటే ఆమె పాపం ఆమె లే పడి ఉన్నదా ఆమె అక్కడ ఏంటంటే బ్లడ్ అదంతా వస్తుంది కదా, ఆమె అపోహపడ్డది ఏమని తన బిడ్డని ఈ ముంగిసి చంపిందేమని అపోహపడ్డది అనమాట. చనిపడి ఉన్నదాన్ని చూసి అప్పుడు ఎక్కివెక్కి ఏడ్చింది అనమాట. సో సోబింగ్ అంటే అమ్మాయి ఎక్కివెక్కి ఆడడం. ద ఫార్మర్స్ వైఫ్ హూ హ్యాడ్ అటాక్ట్ సో హిస్ట్లీ అండ్ ర్యాష్లీ స్టార్టెడ్ లాంగ్ ద డెడ్ మాంగూస్ దెన్ షీ హార్టెడ్ ద బేబీ క్రై వీపింగ్ హర్ టీస్ షీ వెంట్ టు ద ఫీడ్ హిమ్. అదేవిధంగా ఏం చేస్తుంది ఇంకా తర్వాతకి ఇంకా పడి చచ్చిపడి ఉన్న మాంగు అది ఉంది కదా దాన్ని లే అంటమ్మ పడి ఉందన్నమాట. పడి ఉండుట కింద మాములు చనిపోయి కనుక పడి ఉంటుంది కదా ఆ విధంగా పడి ఉందన్నమాట. అప్పుడు తను రియలైజ్ అయింది. అంటే మనకి ఈ ద ఫ్రెండ్లీ మాంగూస్ ఈ కథ ద్వారా మనకి ఏం చెప్తుందంటే మోరల్ మనం ఎప్పుడు కూడా చూసాకే ముందు అసలు ఏం జరిగింది ఏంది చూడాలా వినాలా తర్వాతే మనం పనిష్మెంట్ ఏదో ఒకటి ఇవ్వాలా. తను ఏం చేసింది తొందరపడింది, ముందు మనకి ఏంటంటే తొందరపడకూడదు. తర్వాత తను రియలైజ్ అయింది, రియలైజ్ అయ్యాక మనం పనిష్మెంట్ ఇస్తాం, పనిష్మెంట్ ఇచ్చాక మళ్ళీ తిరిగి మనం ఆ పనిష్మెంట్ని తీయలేము కదా, కొట్టాము మళ్ళీ కొట్టిన దెబ్బలు మనం వెనక్కి తీసుకోలేస్తామా, మాట అంటాం అన్నమాటను వెనక్కి తీసుకోలేస్తాం కదా. అందుకని పాపం తన బిడ్డని తను కాపాడింది, అయినా కూడా ఈమె ఏం చేసింది తనని కొట్టింది. ఎవరిని తననంటే ఎవరిని, సో ముంగిసిని కొట్టింది అనమాట. తర్వాత ఆమె బాగా అది చూశాక చచ్చిపడి ఉన్న పామును చూశాక అప్పుడు రియలైజ్ అయింది అనమాట, నా బిడ్డని కాపాడింది నువ్వా అని బాగా ఇక అప్పుడు రియలైజ్ అయింది అనమాట. రియలైజ్ అయ్యి ఏడ్చింది అనమాట. తర్వాతకి బాగా ఏడ్చి తన షీ వెంట్ వెళ్ళి తన బిడ్డకి పాలు పట్టించడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? సో ఇది మనకి టెక్స్ట్ బుక్లోనే ఉంది కదా, అందుకనే బుక్లో ఉందని మీకు చెప్పటం జరిగింది నానా. ఓకేనా? ఇక్కడ సో లిజనింగ్ అండ్ స్పీకింగ్ అండ్ లిజన్ టు ద స్టోరీ ద ఫ్రెండ్లీ మాంగూస్ అండ్ ఆన్సర్ ద ఫాలో క్వశ్చన్. మీరు ఈ కథ విన్నారు కదా నానా, హోంవర్క్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్లు ఉన్నాయి కదా నానా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఐ హోప్ యూ డిడ్ అండర్స్టాండ్ ద ఫ్రెండ్లీ మాంగూస్ నానా. సో దే హ్యావ్ ఏ క్వశ్చన్, 7 క్వశ్చన్స్ ఆర్ దేర్ నానా. సో విచ్ క్యారెక్టర్ డూ యూ లైక్ ద మోస్ట్ ఇన్ ద స్టోరీ అండ్ వై. నీకు ఇక్కడ విచ్ క్యారెక్టర్ అంటే నీకు ఇప్పుడు ఈ స్టోరీలో మనకి సన్, ఓకేనా, వైఫ్ హస్బెండ్ సన్ మాంగూస్ వీళ్ళ నలుగురి వచ్చినాయి కదా దీంట్లో నీకు సో లైక్ మోస్ట్ ఎక్కువగా ఇష్టపడ్డది ఏంటిది అండ్ వై రాయండి. ఓకేనమ్మా? డూ యూ థింక్ ద మాంగూస్ వుడ్ హ్యావ్ ఏ బీటెన్ ద చైల్డ్ అండ్ డూ యూ థింక్, నువ్వు ఆలోచిస్తే ఇక్కడ మాంగూస్ అండ్ ముంగీసా బీటెన్ ద చైల్డ్, ఆ బేబీని కొట్టిందా? ఎస్ సార్ నో నో.
ఈజ్ ద ఉమెన్ రైట్ ఇన్ ఏ కిల్లింగ్ ద మాంగూస్. అక్కడ పాపం ముంగిస్ని చంపింది కదా, ఎవరు? వాళ్ళ అమ్మ. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యు వర్ ఇన్ అవర్ ప్లేస్? ఆమె ప్లేస్, ఆమె ఒకవేళ ఆమె స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఓకేనా? నెక్స్ట్, వై డిడ్ ద హస్బెండ్ గో టు ద ఫీల్డ్స్ లివింగ్ ద చైల్డ్ టు ద మాంగూస్? మరి అతని భర్త ఆమె మార్కెట్కి వెళ్ళింది కదా, ఇతను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? ఇతనేమో ఫీల్డ్ వర్క్, పొలం దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు కదా. సో లివింగ్, ఎవరెవరిని వదిలేసి వెళ్ళాడు ఇక్కడ? చైల్డ్ బిడ్డని అండ్ మరియు మాంగూస్ని వదిలి వెళ్ళాడు కదా. సో వై డూ యూ థింక్ ఏ మాంగూస్ కిల్డ్ ద స్నేక్? మరి ఇక్కడ మాంగూస్ ఉంది కదా, పామును ఎందుకు చంపింది? ఓకే. నెక్స్ట్, సజెస్ట్ అనే వర్డ్ ద డిస్క్రైబ్స్ ద క్యారెక్టర్స్ ఆఫ్ మాంగూస్ ఇన్ ద స్టోరీ. అంటే సజెస్టెడ్ అని సలహా ఇవ్వడం, మనం డిస్క్రైబ్ కానీ క్యారెక్టర్ ఉంది కదా మాంగూస్ ఇన్ ద స్టోరీ, దీంట్లో మనం సజెస్ట్ సలహా ఇస్తూ రాయాలి. సో ఈజ్ ఇట్ ఏ గుడ్ ఐడియా టు హ్యావ్ ఏ మాంగూస్ ఏ పెట్? సో గివ్ ఏ రీజన్స్. మనము యాక్చువల్గా పెట్ యానిమల్స్ అంటే మనము ఏం పెంచుకుంటాం? క్యాట్, డాగ్స్, పప్పీ డాగ్స్, అవును కదా. మరి ఇక్కడ ముంగిస్ని పెంచుకోవడం కరెక్టా కాదా? అది పెట్ యానిమలా కాదా? అయితే ఎందుకు? ఓకేనా? ఈ హోంవర్క్ నాన్న, రేపు ఇవి ఒకసారి రీడ్ చేయండి. అని 100 పేజ్ నెంబర్ 128 ఉంది కదా, దాంట్లో ఫ్రెండ్లీ మాంగోస్ 1 or 2 టైమ్స్ రీడ్ చేసి ఇక్కడ దే హ్యావ్ ఏ గివెన్ 7 క్వశ్చన్స్ నాన్న, కంపల్సరీ రైట్ ఆన్సర్స్. ఓకేనా? టుమారో విల్ బి కండిషన్ దిస్ క్లాస్ నాన్న. బై, టేక్ కేర్, సీ యూ నాన్న.